ఎందుకంటే అధ్యక్ష, ఆ బోటుకి పర్మిషన్ లేనప్పుడు, అది లంగరు వేస్తున్నప్పుడు ఎవరైనా ప్రయాణికులను అక్కడ ఎక్కించాలనే గనక వాళ్ళు ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఆపాల్సిన బాధ్యత టూరిజం అధికారుల మీద ఉంది. కాబట్టి ఆ విధంగా ఎందుకు ఆపలేకపోయారని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు అడిగినప్పుడు అక్కడ వెళ్ళటానికి సరైన బోట్లు లేవని చెప్పడం అనేది ఒకటి కాదు అధ్యక్ష. అక్కడ ఎవరైతే అనాథరైజ్డ్ బోట్లు తిరుగుతా ఉన్నా, అనాథరైజ్డ్గా ఆపరేట్ చేయాలనే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాటిని ఆపాల్సిన బాధ్యత టూరిజం బోర్డు మీద కానీ టూరిజం అధికారుల మీద ఉంది. దాని వైఫల్యమే ఈ ప్రధానమైన సంఘటనకు కారణం అని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా చాలా ఆరోపణలు ముఖ్యమంత్రి గారు సభలోనే ఒక ప్రకటన చేశారు. ఎవరైతే ఒక డ్రైవర్ టూరిజంలో పనిచేసే వ్యక్తులు కూడా దీనిలో భాగస్వాములు ఉన్నారు. అధ్యక్ష, ఇవి కొత్తగా వస్తా ఉన్న ఆరోపణలు కాదు. గతంలో 2-3 సార్లు పేపర్లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. ఎవరైతే కొంతమంది అధికారుల యొక్క భాగస్వామ్యంతో అనాథైజర్గా ఇవన్నీ నడుపుతా ఉన్నారు అని చెప్పి వచ్చిన నేపథ్యం కూడా ఉంది అధ్యక్ష. అటువంటప్పుడు, ఎందుకంటే టూరిజం అధికారులు భాగస్వాములు అయి ఉంటే అది చాలా తీవ్రమైన అంశం అధ్యక్ష. ఎందుకంటే టూరిజం అధికారులు ఈ యొక్క సంస్థలో భాగస్వాములుగా వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళకి భాగస్వామ్యం ఉన్నా, మరి వాళ్ళు ప్రభుత్వంతో ఎంఓయూ నడపడానికి ఎంఓయూ చేసుకున్నంత మాత్రాన మాకు లైసెన్స్ ఇచ్చినట్టే అనే భావించే విధంగా వీటిని నిర్వహించడం అంటే అది సరైన విధానం కూడా కాదు. కాబట్టి దీన్ని పర్యవేక్షించడంలో కానీ వాటిని నియంత్రించడంలో కానీ వైఫల్యం చెందిన అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కూడా నేను